నెల్లూరు జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిందని నెల్లూరు గంజాయి మాఫియాకు అడ్డాగా మారిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజల్లి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆయన కోవూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి ఊబిలో పడడం పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. మద్యం రేట్లు పెరగడం వల్లే గంజాయి ఊబిలో విద్యార్థులు చిక్కుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నిన్నటి రోజున అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు విద్యార్థుల్ని కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని చెప్తే నిన్నటి ఆయన వర్ధంతి రోజునే కోవూరు పట్టణంలో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబట్టడం దురదృష్టకరం. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కళాశాలకు వెళ్ళి వాళ్ళు విద్యాభ్యాసం చేయకుండా కొంతమంది వ్యసనాలకు బానిసలై ముందు ఏంటంటే ఈ గంజాయి అనే దాన్ని ఈరోజు చిన్నగా అలవాటు చేయడం విద్యార్థులకి, తర్వాత వాళ్ళు వారిని దానికి బానిసలుగా మార్చి వారిపైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎక్కువైపోయారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉండే కోవూరు పరిసర ప్రాంతాల నుంచి గంజాయి మాఫియాకి అడ్డాగా మారాయి. గంజాయిని నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి ఈరోజు తమిళనాడుకి, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా నెల్లూరు నుంచి సప్లై జరుగుతుంది. శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులకు కూడా నెల్లూరు నుంచే ఈరోజు సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరం అనేది అన్ని రకాల మాఫియాలకు కూడా నిలయంగా మారింది. ఈరోజు ఈ గంజాయి అనే దానివల్ల, అనే వ్యసనం వల్ల ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈరోజు విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత నేరుగా కాలేజీలకు వెళ్తున్నారా, మరి ఎక్కడికైనా వెళ్తున్నారా, వారి ఇంటికి వచ్చినాక వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో కూడా తల్లిదండ్రులు కూడా ఈరోజు పరిశీలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే బంగారు భవిష్యత్తును పాడు చేసుకొని ఈరోజు గంజాయి మత్తులో విద్యార్థులు రోజు మత్తులోనే ఉండిపోయే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. మరోవైపు ఈ గంజాయికి ఇంత డిమాండ్ ఏర్పడటానికి మరో కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్యం విధానం. మద్యం ధరలు విపరీతంగా పెంచడం, అందులో కూడా ప్రజలకు అవసరమైనటువంటి బ్రాండ్లేవి కూడా అందుబాటులో లేకపోవడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ కిక్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువత ఈరోజు గంజాయి వైపు మరలేరు. దీన్ని ఆసరాగా చేసుకొని గంజాయి మాఫియా ఈరోజు విచ్చలవిడిగా విజృంభించి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే గంజాయిని స్మగ్లింగ్ చేసే స్థాయికి ఈరోజు నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా ఎదిగింది. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా గంజాయి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గంజాయి వాడిన దానివల్ల వచ్చే దుష్ఫలితాల గురించి తల్లిదండ్రులకి, అదేవిధంగా వారి పిల్లలకి కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు ఎందుకు కౌన్సిలింగ్ చేయాలంటే వారి ఇంటికి వచ్చినాక వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలా, గంజాయి వాడిన వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తల్లిదండ్రులకు తెలియజేయాలా, దీని యొక్క దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి కూడా కరోనా అయిపోయిన తర్వాత అయినా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు నిజాయితీ గల అధికారిగా పేరుంది. ఆయన ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు కేంద్రంగా నెల్లూరు పరిసర ప్రాంతాలైన కోవూరు, పడుగుపాడు ఇతర ప్రాంతాల్లో గంజాయి మాఫియాకు అడ్డాగా మారున్నాయి. ఈ మాఫియాను అరికట్టేందుకోసం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఈ గంజాయి మాఫియా వెనక ఎంత పెద్దవారున్నా, వారు ఎటువంటి వారైనా, ఎంత పలుకుబడివ్వగలిగిన వారైనా సరే వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని గంజాయి మాఫియాను అరికట్టి విద్యార్థుల్ని కాపాడాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిన్న కోవూరులో గంజాయి సేవిస్తున్నటువంటి విద్యార్థుల్ని పట్టుకొని వారి యొక్క మూలాలు కనుగొనడానికి కృషి చేసినటువంటి కోవూరు సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బంది కూడా సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒకవైపు గంజాయి మరోవైపు డ్రగ్స్ ఈ రెండింటి మత్తులో పడి విద్యార్థులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి
మాఫియాలను అరికట్టడంతో పాటు వారిలో చేతి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.